ఏవీవన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత ఏవీవన్ టీవీలో ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో నా దగ్గరికి ఈ చలికాలం వచ్చింది కాబట్టి చాలామంది రోగులు, ముఖ్యంగా చాలామంది పేషెంట్స్ డిప్రెషన్, యాంగ్జైటీ, కొన్ని రకాల మానసిక సమస్యలతో వస్తున్నారు. సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ అంటే ఒక సీజన్ రాగానే మనకేంటంటే కొన్ని మానసిక సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే చలికాలం రాగానే మనకు చాలామందిలో మీరు చూడండి డల్గా అయిపోతుంటారు, సూయిసైడల్ టెండెన్సీస్ పెరుగుతుంటాయి, తర్వాత గుండెలో దడదడ రావడము, భయం భయం రావడము, రాత్రి నిద్ర పట్టకపోవడము, తర్వాత కాళ్ళు చేతులు వణకడము, తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఏ పనిపైన ఆసక్తి ఉండకపోవడము, మార్నింగ్ లేచి నుంచి ఈవినింగ్ వరకు డల్గా ఉండడము, ఏదో ముభావంగా ఉండడం జరుగుతుంటుంది. దీనికి అందరికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన మెదడులో జరిగే కొన్ని రసాయన మార్పులు. ఈ జీవరసాయనాలు అంటే ముఖ్యంగా సెరటోనిన్ కానీ, డోపమైన్ కానీ, నార్ఎఫ్నెఫ్రిన్ కానీ, మెలటోనిన్ కానీ, ఇందులో కొన్ని రకాల ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు మనకి సమస్యలు వస్తుంటాయి. ఈ సీజన్ రాగానే ఏంటంటే వెలుతురు తగ్గుతుంది, ముఖ్యంగా మనకు డే లైఫ్ అనేది తగ్గిపోతుంటుంది. మీరు చూడండి సాయంత్రం తొందరగా చీకటి పడుతుంది, దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళల్లో పడే సూర్యరశ్మి కానీ, తర్వాత వెలుతురు తక్కువ ఉండడము, డే లైఫ్ తక్కువ ఉండడము, దానివల్ల ఏమవుతుందంటే మన శరీరంలోని మెదడులో కొన్ని రసాయన మార్పులు జరుగుతాయి. మన జీవన శైలిలో కొద్దిగా మార్పులు చేసుకోవాలి. ఎలా అంటే మార్నింగ్ కొంచెం ఎక్సర్సైజ్ చేయడము, వ్యాయామం చేయడం అట్లాంటివి చేయడము, తర్వాత మనకు సీజనల్ ఫ్రూట్స్, ముఖ్యంగా సీజనల్గా మనకు దొరికే ఫ్రూట్స్ తీసుకోవడము, తర్వాత మనకు ఆకుకూరలు, ముఖ్యంగా ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ దొరుకుతాయి కాబట్టి ఈ లీఫీ వెజిటేబుల్స్లో ఉండే ఫోలిక్ యాసిడ్ అనేది మనిషి యొక్క మెదడులో జరిగే రసాయన మార్పుల్ని బ్యాలెన్స్ చేయడానికి అదుపులోకి తీసుకొస్తుంది. సో కాబట్టి ఈ సమయంలో మంచిగా లీఫీ వెజిటేబుల్స్, కూరగాయలు ఎక్కువ తీసుకోండి, తర్వాత వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడము, కొంచెం ఏరోబిక్స్ కానీ, యోగా కానీ, వ్యాయామం కానీ ఇట్లాంటి చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళలో రిలాక్సేషన్ ద్వారా కొంచెం ఈ మానసిక స్థితి అనేది ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. మీరు చాలామంది ఏంటంటే హెల్ప్ కోసం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్స్, ముఖ్యంగా ఈ డిప్రెషన్ వ్యాధి సమస్యతో చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. సో అలాంటంటే నేనేది ఏంటంటే అక్షణికావేశంలో సూసైడ్ అటెంప్ట్ చేయకుండా ఒక జస్ట్ ఒక 10 నిమిషాలు ఆలోచించండి, ఒక వైట్ పేపర్ తీసుకోండి, తీసుకొని మీ సమస్యలు ఎన్ని ఉన్నాయో ఒక వైట్ పేపర్ మీద నోట్ చేయండి, అందులో మీరు ఎన్ని సమస్యలు పరిష్కరించగలుగుతారో ఒకసారి ఆలోచించండి. 2-3 సమస్యలు మీరు అప్పటికప్పుడే పరిష్కరించగలుగుతారు ఆలోచిస్తే. మిగిలిన సమస్యలు పరిష్కరించడానికి మీ ఫ్రెండ్స్ లేదా మీ కుటుంబ సభ్యులు హెల్ప్ తీసుకోండి. అప్పుడు కూడా మీకు పరిష్కారం కాకపోతే డాక్టర్, మానసిక వైద్యుని, ముఖ్యంగా సైకియాట్రిస్ట్ని సంప్రదించినట్లయితే మీకు కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్స్ అనే మందులు ఉంటాయి. ఈ యాంటీ డిప్రెసెంట్ అనే మందులు ఏం చేస్తాయంటే మనిషిలో నేను ఇందాక అన్నట్టు ఏదైతే జీవరసాయనం మనకు తగ్గినాయో అవి మనకు మందుల ద్వారా పెరగడానికి దోహదపడుతుంది. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మంచి కలివిడిగా ఉంటారు, దానివల్ల హ్యూమన్ రిలేషన్స్ డెవలప్ అవుతాయి. సో కాబట్టి చాలామందికి ఒక అపోహ ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే మందులు వాడితే ఏదో సమస్యలు వస్తాయని. సో అలాంటివి ఏముండవు. ఇప్పుడు అధునాతన మందులు వచ్చినాయి, మంచి సర్వీసెస్ మేము ఇస్తాము. ఏమైనా సమస్యలు ఉంటే, సలహాలు ఉంటే మీరు మీ కామెంట్స్ ద్వారా తెలియజెప్పండి. తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కానీ కామెంట్స్ ద్వారా తెలియజెప్పండి. తర్వాత మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.